ఫ్రెండ్స్, ముందు వీడియోలో బియ్య పిల్లలు సాగు చేసేదానికి ట్యాంక్ నిర్మాణం గురించి మీకు తెలియజేయడం జరిగినది. అదే ట్యాంక్ నందు టైల్స్ మీద ఎపాక్సీ మీద ఈ ఎపాక్సీ పెయింట్ మీద అనే దాని గురించి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ట్యాంకి లోపల టైల్స్ వేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది అనేదానికి మీకు పూర్తిగా వివరిస్తాను. దీనికి ట్యాంక్ లోపల పడమర పక్క, తూర్పు పక్క నాలుగు అడుగులు ఎత్తు, ఇటు దక్షిణ పక్క, ఉత్తర పక్క నాలుగు అడుగులు, కింద గ్రౌండ్ మొత్తం వేయాలి. వీటికి టోటల్గా మనం టైల్స్ ఎక్కువ కాస్ట్ రేటు పెట్టి మనం కొనాల్సిన అవసరం లేదు. తక్కువ ఒక అడుగు టైల్స్ వచ్చి 20 రూపాయల్లో కూడా ఉన్నాయి, 18 రూపాయల్లో కూడా ఉన్నాయి. మనం 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి వేయాల్సిన అవసరం లేదు. ఒక అడుగు వచ్చి 18 రూపాయలు టైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బంది లేదు. మొత్తం ఈ లోపల నాలుగు పక్కల నాలుగు అడుగులు లెక్కన కింద గ్రౌండ్లో మొత్తం కలిపి మీకు 880 అడుగులు వస్తుంది. ఈ 880 అడుగులు టైల్స్ ఖరీదు వచ్చి మ్యాక్సిమం 20 రూపాయలు వేసుకున్నా మొత్తం 17,000 చిల్లర అవుతుంది. లేబర్ ఖర్చు వచ్చి ఒక 10,000 రూపాయలు, అడుగుకి 12 రూపాయలు తీసుకుంటారు. ఈ లేబర్ ఖర్చు వచ్చి ఒక 10,000 రూపాయలు అవుతుంది. దీనికి సిమెంట్ ఖర్చు ఒక 10 బస్తాల నుంచి 15 బస్తాల లోపలే అవుతుంది. దీనికి ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఇతర ఖర్చులకి మనం ఉరామరిగా 1-2,000 అవుతుంది. టోటల్గా ఈ టైల్స్ మన ఈ 20 కి 26 అడుగులు కలిగిన ఈ ట్యాంకి నందు 4 అడుగులు చుట్టూ వేసి గ్రౌండ్లో వేసిన దానికి ఇంచుమించు 35,000 ఖచ్చితంగా అవుతుంది. వెదర్స్ అదే ఈ ట్యాంక్ లోపల ఎపాక్సీ పెయింట్ వేయాలంటే దాని ఖర్చు మీకు వివరిస్తున్నాను. దీంట్లో లోపల 5 అడుగులు మీరు ఎపాక్సీ పెయింట్ వేయాలి, అది కూడా 2 కోటింగ్లు వేయాలి. అది ఎందువల్లంటే దీనికి ఎపాక్సీ పెయింట్ వచ్చి 1 లీటర్ వచ్చి 850 రూపాయలు పడుతుంది. దీనికి 6 లీటర్లు ఎపాక్సీ పెయింట్ కావాలి, అది కూడా 3 లీటర్లు ఫస్ట్ కోటింగ్ లోపల చుట్టూ గోడలకి కింద గ్రౌండ్కి 1 కోటింగ్ మీ పెయింట్ మేస్త్రి చేత వేసుకోవాలి. అది కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా, అందరూ కూడా పెయింటర్స్ వేయాలంటే కొంచెం కష్టం. దాంట్లో ఆ ఎపాక్సీ పెయింట్ ఇచ్చేటప్పుడు ఇంకో కెమికల్ కూడా ఇస్తాడు,
దాన్ని దాంట్లో కలుపుకొని మిక్సింగ్ చేసుకొని శుద్ధంగా మిక్సింగ్ చేసుకొని వేయాలి. ఈ రెండో కోటింగ్లో కూడా అదేవిధంగా 3 లీటర్లు పడుతుంది. ఫస్ట్ కోటింగ్కి వచ్చి 3 లీటర్లు పడుతుంది, రెండో కోటింగ్ కూడా వచ్చి 3 లీటర్లు పడుతుంది. అప్పుడు లోపల గోడలు మొత్తం, గ్రౌండ్ మొత్తం స్మూత్గా ఉంటుంది. ఒక సంవత్సరమన్నర 18 నెలలు పెయింట్ వేసిన తర్వాత మీకు ఆ పెయింట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. కనీసం చిన్న రిమార్క్ కూడా ఉండదు. తర్వాత 18 నెలలు లేదంటే 2 సంవత్సరాలు దాకా ఎట్ట వేసిన పెయింట్ అట్నే ఉంటుంది. అయితే కొంచెం ఏంటంటే, మనం వాటర్ 4 అడుగులు 3 అడుగులు నింపుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు చిన్న పాచి పట్టినప్పుడు మనం బ్రష్తో క్లీన్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర లైట్గా పొలుసుగా రావచ్చు, దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు అప్పుడు ఈ ఎపాక్సీ పెయింట్కి ఖర్చు 6 లీటర్లు, ఈ 6 లీటర్లు వచ్చి 5000 రూపాయలు అవుతుంది. అదే పెయింట్ మేస్త్రీలకి వచ్చి 4000 రూపాయలు అవుతుంది. ఇతర ఖర్చులు ఒక 2000 అవుతుంది. అప్పటికి 8000 అప్పటికి సుమారుగా 10000 రూపాయలు అవుతుంది. నేను ఇది మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఈ చాలామంది ఈ టైల్స్ వేస్తారు తొందరగా, ఎందుకంటే వాళ్ళు ఖర్చు ఎక్కువగా పెరుగుతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అంత ఖర్చు ఎందుకు పెట్టుకోవాలి? అదే ఈ 10000 రూపాయలతోనే పోతుంది. అదే టైల్స్ వేస్తే మీకు 35000 రూపాయలు అవుతుంది. 35000 రూపాయలకి ఈ 10000 రూపాయలకి తేడా ఎంత ఉంది మీరు ఆలోచించండి ఒకసారి ఫ్రెండ్స్. దానికి దీనికి వేరేజ్ చేసుకుంటే 25000 రూపాయలు అవుతుంది. మీరు ఆ 25000 రూపాయలని 1000 పిల్లలకి కొనుక్కొని ఆ పిల్లలు ట్యాంక్ నందు వేసుకొని కనీసం పిల్ల 10 రూపాయలు లెక్కన కొనుక్కున్న 1000 పిల్లలు వచ్చి 10000 అవుతుంది. కొరవ 15000 రూపాయలని మీరు ఒక 2.5 నెలల ఆ 15000 రూపాయలు ఫీడ్ తీసు ఫీడ్ కొనుక్కుంటే ఆ ఫీడు మీకు ఈ 2.5 నెలల నందు ఖర్చు అయ్యేదానికి ఈ 15000 రూపాయలు మీకు ఉపయోగపడుతుంది. మీరు బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు టైల్స్ చేసినంత మాత్రాన గ్రోతు అదే గ్రోతు, ఈ ఎపాక్సీ పెయింట్ వేసినంత మాత్రాన అదే గ్రోతు. ఈ ఎపాక్సీ పెయింట్ నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను మా నెల్లూరు జిల్లాలో 1000 కంపెనీలు హ్యాచరీలు కనీసం ఇంచుమించు 20 హ్యాచరీలు ఉన్నాయి. 1000 పిల్లలు ఉత్పత్తి చేసే కంపెనీలు 20 హ్యాచరీలు ఉన్నాయి. నేను ప్రతి ఒక్క హ్యాచరీలో పోయి చూశాను. ఆ ట్యాంకిల నందు ఈ ఎపాక్సీ పెయింట్ వేసున్నారు. నేను అడిగాను, సార్ ఈ ఎపాక్సీ పెయింట్ ఎంత విలువ ఉంటుంది సార్ 1 లీటర్ వచ్చి అంటే, వాళ్ళు 450 నుంచి 800 దాకా ఉంటుంది అని చెప్పారు. సార్ 450 రూపాయలు పెయింట్ వేస్తే వేసుకోవచ్చు కదా అంటే, ఎందుకండి ఇంకొక 450 రూపాయలు పెట్టుకుంటే 800 రూపాయలు పెయింట్ 1 లీటర్ వచ్చి అది వేసుకుంటే మీకు 2 సంవత్సరాలు చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల నేను వాళ్ళని కనుక్కొని నేను చెప్తున్నాను. నేను కూడా ఆ వాళ్ళని అనుసరించి నేను కూడా టైల్స్కి పోకుండా అదే నా ట్యాంకిలో కూడా నేను ఎపాక్సీ పెయింట్ 800 రూపాయలు ఉంది నేను వాడాను. ఇది కూడా ఎందుకంటే నేను కూడా ఆ సార్ని వాళ్ళ హ్యాచరీల్లో ఉన్న మేనేజర్స్ అందరినీ నేను అడిగాను, సార్ మీరు టైల్స్ ఎందుకు వేసుకోకూడదు, ఇది ఇంత పెద్ద కంపెనీలు పెట్టారు కదా, ప్రతి ట్యాంకీకి కూడా
మీరు అపాక్సీ వాడుతున్నారు, ఏ అదే టైల్స్ వేసుకోవచ్చు కదా అని నేను వాళ్ళని అడగడం జరిగినది. వాళ్ళు ఒకటే మాట అన్నారు, బాబు ఒకటి ఆలోచించుకో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తీసుకోవాలి కానీ ఎక్కువ పెట్టుబడితో తక్కువ ఆదాయం తీసుకోకూడదు. అందుకు మాకు డబ్బు ఉన్నా కానీ మేము టైల్స్ జోలికి ఎందుకు పోలేదంటే, ఈ మా ట్యాంకుల్లో టైల్స్ వేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే కానీ ఇదే అపాక్సీ పెయింట్ కానీ 1000 రూపాయలతోనే పోతుంది అని వాళ్ళు నాకు సూచించారు. దానివలన నేను నా ట్యాంకినందు ఈ అపాక్సీ పెయింట్ 9 లీటర్లు నేను ఉపయోగించాను. బ్రదర్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను 20 హ్యాచరీల్లో నేను చూసి వచ్చాను. ప్రతి ఒక్క హ్యాచరీలో, ఒక్కొక్క హ్యాచరీలో 40 ట్యాంకులు ఉన్నాయి. ఈ 40 ట్యాంకుల్లో కూడా అపాక్సీ వేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ అపాక్సీ పెయింట్ వేసిన దానివల్ల ఉపయోగం వల్ల ఏంటంటే, మనం ధైర్యంగా ట్యాంకులో దిగి మనం ఈ బ్రష్ ద్వారా శుద్ధంగా క్లీన్ చేసుకోవచ్చు. అదే ఈ టైల్స్ వేసిన దానివల్ల మనం లోపల ఎక్కి దిగినప్పుడు ఒక్కసూరి సడన్గా పాచి పట్టిన తర్వాత సడన్గా కాలు జారటం జరుగుతుంది. అటువంటప్పుడు మనకి ఎంతో ప్రమాదం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి. మనం బాగుంటే మన చేపలు చేపల్ని మనం బాగా కాపాడగలుగుతాం. అదే మనం ప్రమాదాలకు గురి అయితే మనం ఏం చేయగలం, అది ఒక్కసూరి ఆలోచిస్తండి. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో పోయి నేను చూశాను. ప్రతి ఒక్కరు కూడా 1000000 రూపాయలు చేసే వాటర్ బేసు, చాలా చాలా సాయి కంపెనీలు, మొత్తం మెరీన్స్ మొత్తం చూశాను. ప్రతి ఒక్కరు ఈ ట్యాంకులో అపాక్సీ పెయింట్ వేస్తున్నారు. అందువల్ల మీకు ఇది కూడా ఏంటంటే, ఇది అపాక్సీ వల్ల మీకు 25000 రూపాయలు సేవ్ అవుతుంది. ఈ 25000 రూపాయలు కూడా దీన్ని 1000 పిల్లలు తీసుకుంటే దానికి 10000 రూపాయలు ఖర్చు అవుతుంది. కొరవ 15000 రూపాయలు. మీరు ఈ 15000 రూపాయలకి ఫీడు తీసుకుంటే కనీసం మనం ఆ పిల్లలు పెంచుకునేదానికి 3 నెలలకి మనకి ఉపయోగపడుతుంది ఆ 15000 రూపాయలు. అది కూడా ఎందుకంటే, ఈ 15000 రూపాయలు 3 నెలల దాకా ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఫస్ట్ చిన్నపిల్లలు కాబట్టి మనకి అంత ఎక్కువగా ఫీడు అవసరం పడలేదు. 3 నెలల తర్వాత నేను అవి ఫీడ్ ఎక్కువగా తీసుకుంటాయి. ఇది నాకు తెలిసిన విషయము. ఫ్రెండ్స్, ఇప్పుడు నా ట్యాంక్ నందు అపాక్సీ పెయింట్ 2 కోటింగ్లు వేయించాను. మీరు చూడండి, చూపిస్తాను. చూడండి, ఇది అపాక్సీ పెయింట్ 2 కోటింగ్లు వాల్స్కి వేశాను. ఇది గ్రౌండ్ ఆటోమేటిక్గా మనం, ఎందుకంటే మనం రోజు మార్చి రోజు లేకపోతే 3 రోజులకు ఒకసారి మనం బ్రష్తో క్లీన్ చేస్తాం. దానివలన ఎక్కడైనా లేచిపోతుంటుంది, అది మనకేమి ఎలాంటి ఇబ్బంది హానికరం చేయదు. ఈ వాల్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. దేనికంటే మీ కొరమేను ఎదిగే కొంది మనం 3 ఫీట్స్ వాటర్ పెట్టిన తర్వాత కూడా ఇవి ఎగురుతూ ఉంటాయి. ఎదిగే కొంది
ఎగురుతూ ఉంటాయి. అయినా కానీ ఈ ఎపాక్సీ పెయింట్ వల్ల వాటికి ఎలాంటి దెబ్బలు కూడా తగలవు. దీంట్లో మీకు గత వీడియోలో చెప్పాను, ఈ డ్రైనేజ్ సిస్టంలో ఈ పైపు అనేది చూపించాను ప్లాన్లో. ఇప్పుడు ఈ పైప్ అనేది చూపిస్తున్నాను. ఇది 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 పైపు, ఇది డ్రైనేజ్ పోయేదానికి హోల్. ఈ హోల్లో మనం ఈ విధంగా బిగించేస్తాం, ఫిక్స్ చేస్తాం. ఈయన మనం హార్వెస్టింగ్ చేసిన దాకా దీని దోలికి పోవాల్సిన అవసరమే లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ ముఖ్యమైన ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.